రాజమమ్మంగి చికిలింత పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని సిపిఎం సర్పంచ్ కొండ్ల సూరిబాబు అన్నారు. ఫిబ్రవరి 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చికిలింత సచివాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పూలమాలలు వేసి సాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సూరిబాబును, పాలకవర్గ సభ్యులను పంచాయతీ కార్యదర్శి గంగాధర్ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూరిబాబు మాట్లాడుతూ, నన్ను నమ్మి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన చికిలింత పంచాయతీ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులు సహకారం కూడా చాలా కీలకమని, వారి సహకారంతో పంచాయతీ అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, సోమరాజు, లోదొడ్డి సర్పంచ్ లోతా రామారావు, సిపిఎం నేతలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మీ సర్పంచ్ వచ్చారు వెళ్ళారు, కాకపోతే పంచాయతీ పరిస్థితులు అనేవి మనకి ఇంతవరకు తెలియదు. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సచివాలయం అనేది అప్పట్లో లేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది, ఏర్పాటు చేశారు కాబట్టి అలాగే మనం ఈ ఎన్నికల్లో అధికారికంగా ఎన్నుకబడ్డాం. అంటే ఇక మీదట జరగబోయేటువంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి విషయాలు కానీ వీటన్నిటిలో ఇక ఉంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని అంటే మంచి అనేది ఏంటి, అట్లాంటి పరిస్థితులు ఏంటి అనేసి ఎంప్లాయీ సైడ్ నుంచి ఇది అధికారికంగా ప్రతినిధుల నుంచి సమావేశం పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వార్డు మెంబర్ సర్పంచ్ ఉప సర్పంచ్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు సర్పంచ్ గారు చెప్పినట్లుగా మన కలిసిమెలిసి అంటే మనకు వాళ్ళ సహకారం వాళ్ళ మన సహకారం ఇవ్వాలి అని చెప్పుతూ ముగించారు. అలాగే సచివాలయం స్టాఫ్ కూడా చాలా కీలకం ఈ అభివృద్ధిలో. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, సోమరాజు గారు అన్నారు పార్టీలు అయిపోయి పార్టీని పక్కన పెట్టాలి అని. ఎస్, మనం రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించాలి మనం ప్రజాప్రతినిధులు. ఎప్పుడైతే అయిపోయి నేతా వాళ్ళు సర్పంచులు కానోళ్ళు వార్డు మెంబర్లు కానోళ్ళు వాళ్ళ రాజకీయాలు చేసుకోవచ్చు, ప్రజాప్రతినిధులుగా మనం మాత్రం గ్రామ పంచాయతీ అభివృద్ధికి వస్తే ఖచ్చితంగా పార్టీని పక్కన పెట్టి మనందరం కూడా ఒకే తాటి మీద వచ్చి అభివృద్ధి కోసం మనం పనిచేయాలి.